ప్రభునాములో అందరికీ వందనాలండి దినాన మరొక అంశం ద్వారా ధ్యానం చేసుకుందామండి గృహములో సమాధానము అనే అంశాన్ని దినాన మనం మాట్లాడుకుందాం గృహములో సమాధానము అంటే ప్రతి గృహానికి కూడా సమాధానం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరో లేరు ఏ గృహంలో చూసినా కూడా సమాధానం కరువుగానే కనపడుతుంది అన్నమాట ఇది ఈ సమాధానము అనేటువంటి మాట పరిశుద్ధాత్మ ఫలములలో మూడవ ఫలము మూడవ ఫల లక్షణం ఈ సమాధానము అనేటువంటి మాట తొమ్మిది ఫలాలు ఉండే కదండి సంబంధమైన ఫలాలు ఆ ఫలాల్లో మూడవ ఫల లక్షణం అన్నమాట ఇది దీని గురించి కొంత మనం బయట ప్రపంచాన్ని కూడా ఆలోచన చేద్దాం ఏ దేశంలో చూసిన మధ్యధరా దేశాలలో ఉత్తర ఐరోపా ఆఫ్రికా దేశాలలో జాతిపరమైన చట్టపరమైన యుద్ధాలు పోరాటాలు ఎన్నో మనం చూస్తున్నాం వియాట్నాలో మరియు కొరియాలో జరిగిన యుద్ధాలు మరియు ప్రపంచ యుద్ధాలుగా మరి మనం ఈ పోరాటాలు విస్తరించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం సమాధానం ఎంత అవసరమో ఈ పోరాటాలు ఈ యుద్ధాలను చూస్తేనే మనకు అర్థం అవ్వాలి వాస్తవానికి మానవ చరిత్రలో సమాధాన పూరితమైన సంవత్సరాల కంటే యుద్ధపూరితమైన సంవత్సరాలే ఎక్కువగా కలిగి ఉంది మానవ చరిత్ర అయితే ఈ పోరాటాలను గురించి ఈ యుద్ధాలను గురించి యుద్ధ సమాచారాలను గురించి మతేస వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో చక్కగా వ్రాయబడింది గుర్చి యుద్ధ గుర్చి వినబోదురు మీరు కలవరపడకుడి కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి అన్నవి కానీ అంతము వెంటనే రాదు అని యుద్ధాలను గురించి యుద్ధ సమాచారాలను గురించి పోరాటాలను గురించి యొక్క వచ్చిన మనకు తెలియచేస్తూ ఉందన్నమాట మన చుట్టూ కూడా ఎల్లప్పుడూ సమాధానంగా ఉండటం లేదు ఈ విషయం మనకు తెలుసు వ్యక్తిగత జీవితంలో మరి రాజకీయ పరమైనటువంటి విరోధాలు మరి మాటలు విరు మాటల్లో కూడా విరోధమే తలంపుల్లోనూ విరోధాలు యుద్ధాలే ఇవి నిరంతరం కూడా మన వ్యక్తిగత జీవితంలో అంతర్జాతీయంగా మరియు స్థానికంగా కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అన్నమాట కొన్ని కనపడుతున్నాయి కొన్ని కనపట్ల మనం పనిచేసే చోట కూడా పోరాటాలే అవి భరిస్తూనే జీవించవలసినటువంటి అవసరత కనబడుతుంది సమాధానం అనేది దేవుడిచ్చేది ఇది మనుషులు ఎవరు కూడా అట్రాన్స్ఫర్గా అయితేనో ఇంకొక చోటకి వెళ్తేనో ఇంకొక చోటకి వెళ్తేనో ఇంకొకళ్ళు అదే పరిస్థితి అంటే మన యొక్క భావంతో అసలు మనమే మంచోళ్ళం వాళ్ళందరూ సమాధానం లేనటువంటి వాళ్ళు అని చెప్పి మరి ఒక గుడ్డితనంతో సాక్ష్యాలు ప్రార్థనలు ఆమెను అక్కడి నుంచి పంపించేయ్యాయా ఆమెతో సమాధానం దచ్చేయమంటే ఎలా ఉంటుంది ఆమెను పంపించేయంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉండకూడదని మనం కోరుకుంటాం కానీ మనం నమ్మిన దేవుడు మాత్రం అది ఇష్టపడ్డు ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఏదో ఒక విధంగా ఆ యొక్క పోరాటం నుంచి తప్పుకోవటానికి మనం చూస్తూ ఉంటాం మనం పనిచేసే చోట పోరాటం ఉండకూడదు అనుభవించలేం మనం అది ఏదో ఒక విషయంలో సమాజం విడిపోవటానికి దూరం అయిపోటానికే ఆలోచన చేస్తున్నారు కానీ మరి సమాధానం అనేది ఎక్కడుంది ఈ సమాధానాన్ని గురించి మనం ఏం చేయాలి సమాధానం అనేది అసలు ఉందా లేదా అనేది మాత్రం ఆలోచన లేదు ఎవరికి కూడా గృహంలో కూడా సొంత గృహాల్లో కూడా విరోధం అనేది బహుగా వ్యాప్తి చెందుతుంది మనం ఎన్నో పోరాటాలు చూస్తూ ఉన్నాం కనుక మనం సమాధానమును ఎలా కలిగి ఉండగలము అనే ఒక ప్రశ్న మనలోకి వస్తే దానికి జవాబు దొరక్కపోదు ఈ ప్రశ్నే లేకుండా ఆ సమాధానము లేని స్థితిలోనే సతమతం అవటానికో ఇమిడి ఇవ్వడకుండా అదొక అయోమయ జీవితంలో జీవించటానికే అలవాటు పడుతున్నాం కానీ ఈ యొక్క సమాధానాన్ని మనం ఎలా పొందుకోగలం సమాధానం అనేది అసలు ఎక్కడుంది ఎవరు ఇవ్వగలరు ఎవరిచ్చేది సరైన సమాధానము అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సమాధానం అనేది దేవుని నుండి మాత్రమే ఉద్భవించేది పుట్టుకొచ్చేది ఇంక ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ సమాధానము కాసేపో కూసేపో ఉంటుంది నిమిషాల లెక్కల్లోనే గంటలో ఉండదు రోజులో ఉండదు కానీ దేవుడిచ్చే సమాధానం అయితే శాశ్వతమైనటువంటి సమాధానం సంతోషం కూడా అంతే దేవుడిచ్చే సంతోషం అయితే శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తాడనమాట విజయవంతమైనటువంటి గృహాలను కలిగి ఉంటాం గృహాల్లో సమాధానం ఉంటే బయట ప్రపంచాన్ని ఆలోచన చేసినట్లయితే ఒక స్త్రీగా ఒక గృహిణిగా లేకపోతే ఒక కుటుంబ యజమానుడిగా ఈ కుటుంబాన్ని మీద ఎక్కువ మనం మనసు పెడతాం కాబట్టి ఈ కుటుంబంలో సమాధానం ఉంటే అన్ని కుటుంబాల్లో సమాధానం ఉంటే దేశమే బాగుంటుంది దేశం కూడా సమాధానంగా ఉంటుంది కాబట్టి ప్రతి గృహము కూడా సమాధానాన్ని కోరుకుని సమాధానాన్ని సంపాదించుకుంటే అప్పుడు పట్టణాలు పల్లెలు మండలాలు జిల్లాలు అన్నీ దేశమే శాంతితో నింపబడద్దు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట కాబట్టి రోమాపత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకటో అధ్యాయం మూడవ వచ్చినంలో చక్కని మాట కనపడదు ఈ యొక్క సమాధానం అనేది దేవుని నుండి ఉద్భవింప చేసి ఉద్భవింపచే ఉద్భవించేటువంటిది కనుక విజయవంతమైనటువంటి గృహాలను మనం కలిగి ఉండొచ్చు ఇది మనకు అర్థమైతే ప్రత్యేకంగా దీని మీద మనం ఆసక్తి కలిగినట్లయితే దేవుడే మన గృహంలో సమాధానానికి మూలమని మనం గ్రహించగలం ఏ మూలమూ లేదు దేవుడే సమాధానానికి మూలం అన్నమాట రమపత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిన మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కురపయు సమాధానము మీకు కలుగునుగాక దేవుడు మనలను ఎప్పుడూ సమాధానముతో కూడిన కుటుంబముగా మనుషులుగా ఉంచాలనే ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట కానీ సమాధానం ఎందుకు కరువైపోయింది సమాధానం లేని స్థితిలో మనం ఎందుకు బ్రతుకుతున్నాము అనేటువంటిది మనం ఆలోచించాలి దేవుడు లేకపోతే సమాధానం ఉండదు ఇక అంతే జవాబు ఏమీ లేదు దానికి ఇక రోమపత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో సమాధానానికి కర్త మన తండ్రి అయిన దేవుడు దేవుడు మాత్రమే సమాధాన కర్త ఇంకెవరు సమాధాన కర్తలో లేరు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుని యొక్క మాటలు మనకు తేటగా కనపడుతున్నాయి మీరు మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి అట్టి అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండును గాక ఎప్పుడంట సమాధానం వచ్చేది మనం దేవుని దగ్గర లేఖనాల్లో నుండి ఏవైతే నేర్చుకుంటున్నామో ఏవైతే మనం అంగీకరించేమో నాయందున్నట్టుగా ఏవైతే మీరు చూచారో అట్టి వాటిని చేయండి మీరు చూచిన వాటిని విన్న వాటిని నేర్చుకున్న వాటిని ఒక పక్కకు నెట్టేసి నాకు సమాధానం కావాలంటే రాదు నేర్చుకున్న వాటిని అంగీకరించిన వాటిని చూచిన వాటిని మనం నెరవేర్చాలి మనం అనుసరించాలి అప్పుడు అనే మాటలో గొప్ప అర్థం ఉంది ఇవి మనం చేసినప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మనకు తోడై ఉంటాడు ఇవి చెయ్యం గ్రంథాన్ని చూడం ఆలోచించం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోం దేవుణ్ణి మర్చిపోతాం సమాధానం కావాలి ఎక్కడో ఎప్పుడు ప్రతిదానికి కూడా ఆయన మీరు ఇది చేస్తే ఇలా ఉంటు ఉంటుంది మీరు ఇలా చేయండి ఇది జరుగుద్ది ఇలా చేయండి ఇది జరుగుద్ది అని మనకే ఇచ్చేట అవకాశాన్ని మన మనం చేసే దానిని బట్టే మనకు జరుగుద్ది దీన్ని మనం మర్చిపోయి ఏం చేస్తామంటే ఒక సాపేసుకుంటాం ప్రార్థన చేస్తా సమాధానం పడ ఎక్కడుంది అక్కడ సమాధానం ఎక్కడి ప్రవర్తించే ప్రవర్తనలోనే సమాధానం సమాధానం అనుగ్రహించి గ్రంథం నీ చేతిలో ఉంది గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి ఆ మాటల్ని నీ జీవితంలో నువ్వు ప్రవర్తించాలి ఆ మాటలను అనుసరించాలి నువ్వు నేర్చుకోవాలి నువ్వు వినాలి అప్పుడు నువ్వు అనుసరించగలుగుతావు అనుసరించి చూడు అప్పుడు నీకు సమాధానం నీ గృహంలో ఉంటుంది నీ జీవితంలో ఉంటుంది అది దేవుడు చెప్తున్నాడు ఇది కాకుండా నువ్వు వేరేది నువ్వు సొంతంగా ఒకదాని నెలకొలిపి సమాధానం దయచేయి బైబిల్ మూసేసి సమాధానం దయచేయటి బైబిల్ తెరువు ఆయన మాటలు ఏమి నేర్చుకున్నావో ఏమి విన్నావో ఏమంగీకరించేవో ఎలా జీవిస్తున్నావో అనుసరిస్తున్నావో వాటిని చూడు అనుసరించిన దాన్ని బట్టి నీకు సమాధానం ఉంటుంది కాబట్టి మనం చేయవలసినవి కొన్నిండి మనం పొందవలసింది పొందుతాం రెండవ తెశ్లానికలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో సమాధానకర్త ఎగు ప్రభుతో ప్రభు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతనం మీకు సమాధానము అనుగ్రహించును గాక ప్రభువే అందరికీ తోడై గాక అని వ్రాయబడింది ప్రతి విధము చేతనం తానే ఎల్లప్పుడు సమాధానము మనకు ప్రతి విధము చేతనం అంటే ఏ విషయంలోనైనా ఏ విధము చేతనైనా సరే దేవుడిచ్చేది సమాధానమే కానీ మరొకటి కాదు శాంతి కానీ మరొకటి కాదనమాట లూకస్ వార్త రెండవ అధ్యాయం వచ్చిన వాళ్ళు మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి అన్న చదువుతాం ఈ మాట డిసెంబర్ నెలలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కానీ దేవునికి స్తోత్రము చేయి ఇక్కడ ఎవరికంటే సమాధానము దేవుణ్ణి మహింపరిచే వారికి సమాధానం కలుగుద్ది ఆయనకిష్టలైన మనుషుల మనుషులకు భూమి మీద సమాధానము కలుగుద్ది ఇది నిజం ఆయనకిష్టడుగా ఉండకుండా సమాధానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి దేవునికిగా ఉండు సమాధానం తీసుకో దేవునికి ఇష్టడిగా ఉండను సమాధానం కావాలంటే రాదు దేవునికి ఇష్టడుగా లేకపోతే దేవునికి శత్రువుగా ఉంటే భూమి మీద కూడా నీకు అనేకమైన శత్రువులు ఉంటారు దేవుని దేవునితో పాటు నాకు విరోధముగా ఉండి ఏ ఆయుధమనో వర్ధలదని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి విరోధులుగా ఉండకూడదు కానీ అనేక విషయాల్లో దేవుని మార్గాన్ని చెరిపివేసి దేవుని మాట వినక మనం అనేక విషయాల్లో దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం అందుకే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం మనకు సమాధానం కావాలంటే యేసుక్రీస్తుని మన హృదయాల్లోకి చేర్చుకోవాలి యేసుక్రీస్తుని హృదయాల్లోకి చేర్చుకోవాలంటే దేవుని మాటలను మన హృదయాల్లోకి చేర్చుకోవాలి ఆ వాటిని మనం నేర్చుకోవాలి వాటిని మనం అనుసరించాలి అప్పుడు మాత్రమే మరి సమాధానము మన గృహాలలో మన కుటుంబాలలో ఉంటుంది ఈ తల్లిని చూసినా ఏ సహోదరుని చూసినా ఏ అక్క చెల్లిని చూసినా కూడా సమాధానము అనేటువంటి మాట చాలా నిరాశతో మాట్లాడుతున్నారు సమాధానం లేదు భార్యాభర్తల మధ్య లేదు తల్లిదండ్రుల మధ్య లేదు పిల్లల మధ్య లేదు అత్తాకోడళ్ళ మధ్య లేదు అన్నదమ్ముల మధ్య లేదు ఎక్కడ చూసినా కూడా ఆ సమాధానమే సమాధానం లేని దినాల్లో ఉన్నాం అన్నమాట ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అసలు దేవుడే మనకు సమాధానమై ఉండి మాకును ఉండినటువంటి ద్వేషమును ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశను కాబట్టి ఆయనే మన సమాధానమునకు కారకుడై ఉన్నాడు ఎన్నో ఆటంకాలు ధర్మశాస్త్రాన్ని పడగొట్టి దాన్ని కొట్టివేసి మన మధ్యన్న శత్రుత్వాన్ని మధ్య గోడలన్నింటినీ కూడా తీసివేసి మన ఉభయులను ఏకము చేసి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనుషులకు సమాధానం కలిగేలాగున సంబంధాన్ని ఏర్పాటు చేశాడు సిలువు మరణం ద్వారా ఈ సంబంధమే సమాధానం అన్నమాట అంత సమాధానం స సమాధానము లేదు ఆయన మరణము లేనప్పుడు ఆయన సిలువ లేనప్పుడు ఆయన పునర్ధానము లేనప్పుడు దేవునికి అనేక విషయాల్లో ధర్మశాస్త్రం మనం నీతిమంతులుగా చేయలేకపోయింది కాబట్టి దేవునికి శత్రువులుగానే ఉండటం అనేది జరిగింది ఆయన ఆ శత్రు గోడను కొట్టివేసి సమాధాన మనలను మన ఉభయులను సమాధాన పరిచను కాబట్టి ఆయనే మన సమాధానానికి కారకుడై ఉన్నాడు పదిహేడవ వచనంలో మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమాధానస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను సువార్తలో సమాధానం ఉందంటండి దూరస్తులైనటువంటి వారికి సమీపస్తులైనటువంటి వారికి అందరికీ కూడా ఆయన సర్వలోకానికే సమాధాన కర్త అనమాట వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం ఇది శాంతి లేక సమాధానము మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను అనుగ్రహించటం లేదు ఏ శాంతి ప్రమేణ యేసుక్రీస్తు వారి ఇచ్చే శాంతి అది ఒక ప్రత్యేకమైన నిత్య శాంతి అన్నమాట నిత్య సమాధానము నిత్య సంతోషం అన్నమాట ఇది లోకంలో కాసేపే ఉంటుంది సమాధానం కొంతసేపటికి మనకు ఉండదు మరలా సమాధానం ఒకరోజు సమాధానం సంతోషం ఉంటే రెండో రోజున విచారం దుఃఖం చింత వీటి మధ్యన మనుషుల యొక్క జీవితాలు కుటుంబాలు మరి గృహాలు ఇవన్నీ కూడా సతమతం అవుతున్నాయి దినాలన్నమాట కాబట్టి లోకం ఇచ్చే శాంతి ధనంతోనో అందంతోనో ఆహారంతోనో మరి బంగారంతోనో వచ్చే శాంతి కాదు కానండి శాశ్వతమైన శాంతి మన ప్రభైన యేసు క్రీస్తు ద్వారా మనం పొందగలం మనకు శాంతినివ్వటానికి మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు అన్నమాట లోకమిచ్చినట్టుగా కాకుండా ఆయన ప్రత్యేకమైన సమాధానాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చాడు కాబట్టి మనం కలవరపడకూడదు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా అయోమయంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులు ఎలాంటివిగా ఉన్నా కలవరపడకుండా ఉండండి అని ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడనమాట మనం మన శక్తి చేత కానీ మన జ్ఞానము చేత కానీ సమాధానాన్ని పొందలేము అనేది సత్యం పొందగలవా మన జ్ఞానం చేత మన బలం చేత మన యొక్క శక్తి చేత సమాధానాన్ని పొందగలిగితే ఇంకా లేదేమీ లేదు అసలు దాన్ని ఒక రూమ్లో పెట్టి మనకు అవసరమైనప్పుడల్లా తీసుకుంటాం స్టోర్ చేసుకుని కానీ ఇది అలాంటిది కాదు మనుషుల మధ్య సమాధానం గృహంలో సమాధానం సంఘంలో సమాజంలో ఇద్దరు మనుషుల మధ్య సమాధానం క్రీస్తు ప్రభుత్వం మనం సమాధానం కలిగి ఉంటే ఆ సమాధానాన్ని మనం పొందుకోవచ్చు ఇదే బైబిల్ చెప్పే సత్యం అన్నమాట ఇది మన యొక్క డబ్బులతో కానీ మన జ్ఞానంతో కానీ మన సొంత ఉద్దేశాలతో మన శక్తితో పొందేది లేదు ఇది ఏ కాలంలో కూడా జరగలేదు ఎక్కడా కూడా ఏ ప్రపంచంలో కూడా ఇది మనం ఎక్కడ చూసేటువంటి విధానం అసలు లేనే లేదు మన జీవితాల్లో మరియు మన గృహాల్లో దేవుడు ఒక్కడే నిజమైన సమాధానమునకు ఆధారము సమాధానానికి ఆధారభూతుడు ఆయనే సమాధానకర్త ఆయనే అయితే దేవుడు ఎలా ఒక గృహానికి సమాధానమిస్తాడు అనే దాన్ని మనం ఆలోచించినట్లయితే మూడు విధానాలుగా దేవుడు సమాధానం అందించడానికి ఇష్టపడుతున్నాడు మొదటి ఆహ్వాన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనం అక్కడ ఏమి రాయబడిందంటే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము ఎక్కడ నడవాలంట ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలంట మనం వెలుగులో నడిస్తే సమాధానం మనకిస్తాడు మనం వెలుగులో నడిస్తే మనము దేవునితో అన్యోన్య సహవాసము కలవారిగా ఉంటాం ఏ సహవాసం అండి దీన్ని నేను వర్ణించలేనిక అన్యోన్య సహవాసం ఎంతో గొప్ప సహవాసం అన్యోన్య సహవాసం వేడని స్నేహము కలిగి ఉండాలి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు ఎవరిని మనము దేవుణ్ణి ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఏ స్థితిలో కూడా విడిచిపెట్టకూడదు అనేటువంటి నిశ్చయత సంపూర్ణత మన హృదయాల్లో ఉండాలి అప్పుడు మనకి ఆ ఆధారభూతుడు మనకు ఆధారంగా ఉంటాడనమాట మనం వెలుగులో నడిస్తే దేవునితో అన్యోన్య సహవాసం గలవారమైతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఈ కార్యక్రమాలు ఎవరు చేస్తారండి మన కోసం అసలు ఎవరున్నారు భూమి మీద నేను వెలుగని చెప్పడానికి లోకంలో ఎంతో వెలుగు ఎలక్ట్రిసిటీని మనం చూస్తున్నాం కానీ అండి ఆ వెలుగు కాదు ఈ వెలుగు ఇది కోటి సూర్య దీపాల కంటే వెలుగనమాట ఈయన వెలుగై ఉన్న దేవుడు లోకాన్నే వెలిగించినటువంటి దేవుడు అనమాట నేను లోకమునకు వెలుగై ఉన్నాను తను స్పష్టంగా చెప్పినటువంటి మాటలు అనమాట లోకాన్ని వెలిగించటానికి లోకములో ఉన్న చీకటి బ్రతుకులను వెలిగించటానికి ఆయన లోక లోకరక్షకుడుగా వెలుగుగా మన మధ్యకు వచ్చాడు ఆ వెలుగులో నీవు నేను నడవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ వెలుగులో మనం నడిస్తే ఆయనతోనంట మనం అన్యోన్య సహవాసము కలవారిగా ఉంటామంట అప్పుడు ఆ సహవాసము ద్వారా మన మధ్య ఉన్న సమస్త అడ్డుగోడలను పడద్రోసి ఏసు క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఇది ఎంతో గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే సమాధానం మనకు దొరుకుద్దండి మరొక విషయం ఏంటంటే చీకట్లో నుండి పాపంలో నుండి బయటికి వస్తేనే ఆ సమాధానం మనకు దొరుకుతు అనేది మనం నమ్మాలి నేను చీకట్లోనే ఉంటా సమాధానం ఇవంటే రాదు నేను పాపంలోనే ఉంటాను సమాధానం కావాలంటే రాదు ఈ రెండిటిండి విడిచిపెట్టు దేవునితో సహవాసం కలుగుండు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు నీకు త్రోవను చూపిస్తుంది ఆ వెలుగులో నువ్వు చేయి నీవు దేవునితో దేవుని కలిగి ఉన్న ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఇవన్నీ విడిచిపెట్టి సమాధానం ఇయ్యి ఇయ్యని సాపేసుకుని కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రాన ఎక్కడికెక్కడికో ఎగబడి తిరిగినంత మాత్రాన సమాధానము రాదు వెలుగులో నడవాలి చీకటి నుంచి విడుదల పొందాలి పాపంలో నుంచి విడుదల పొందాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అప్పుడు ఆయన యొక్క నేను పవిత్రాలుగా చేసి ఆయన లోకమిచ్చే సమాధానము కంటే గొప్ప సమాధానంతో నీ గృహాన్ని నీ కుటుంబాన్ని జీవితాన్ని నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు యాహంస్ వార్త అరవధ్యాయము తొమ్మిదవచ్చు అక్కడ ఏం రాయబడిందంటే చాలామంది ఇది మనకు తెలిసిన విషయాలేగా అనుకుంటారు యాజకునితో ఇట్లా మీరు నిత్యమో వినుచుందురు కానీ గ్రహింపకుందురు అక్కడ ఒక ప్రజానీకం కనపడుతుంది గ్రహించని ప్రజానీకం వినని ప్రజానీకం అక్కడ ఒక ప్రవక్తకు చెప్తున్నాడు నువ్వు వెళ్ళు ఆ జనులతో ఇలా చెప్పు నిత్యమో వింటున్నారు కానీ గ్రహించట్లేదు నిత్యము చూస్తున్నారు తెలుసుకోవటం లేదు ఈ అలవాటు మార్చుకోండి కన్నులారా చూస్తున్నారు కన్నులతో చెవులతో చెవులారా వింటున్నారు హృద్ హృదయంతో మాత్రం గ్రహించలేకపోతున్నారు ఇది మార్చుకోండి ముందు మీ హృదయము స్వస్థత పొందకుండాన్నట్లు ఈ జనుల హృదయము కు చేసి వారి యొక్క చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని దేవుని వాక్యం చెబుతుంది ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఆయనే మూసివేస్తాడు మార్గాలన్నీ నీ జీవితంలో నువ్వు కోరుకున్న రాధిక సమాధానం ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయన నిన్ను హెచ్చరించినప్పుడు ఆయన మాటల్ని గృహంలో వినబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను పెడచవని పెట్టకూడదు ఆ మాటల ఎందు లక్ష్యం ఉంచి ఆ మాటలని హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి అతే వారు వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతులు అని దేవుని వాక్యం చెబుతుంది సమాధాన పరిచేవారు ఎవరు ఎవరి దగ్గర ఉంది నిజంగా దేవుని ప్రజల దగ్గర సమాధానం ఉంటుంది ఎంతైనా ఓర్పు సహనము ఆత్మ ఫలాల్లో ఎదిగినటువంటి ప్రజల మధ్య ఉంటుందన్నమాట కాబట్టి సమాధానం పరిచేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇటు సమాధాన స్వార్త ప్రకటించబడుతూ ఉండగానే గృహంలో విని మార్పు చెందాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమ్మై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను మనమందరము పాపము చేసే దేవునికి శత్రువుల మైతిమే అయితే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట అని మరి నిశ్చయముగా రక్షించబడుదుము ఇక్కడ కూడా అదే వచనం మన జ్ఞాపకం చేయబడుతుంది మనం మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి మనందరి పాపముల కొరకు మనందరము కూడా పాపము చేసి దేవునికి శత్రువులు సమాధానం లేదు దేవునికి మనకి మొట్టమొదట దేవునికి మనకి నాకు నా దేవునికి సమాధానం ఉంటే నేను ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది గృహంలో ఉంటే సమాధానం ఉంటుంది సంఘంలో ఉంటే సమాధానం ఉంటుంది సమాజంలో ఉంటే సమాధానం ఉంటుంది నేను ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుందన్నమాట అలాగే నా ప్రతి ఒక్కరూ కూడా మార్చబడినట్లయితే ప్రతి చోట సమాధానమే కనపడద్దు లోకంలో సమాధానం కరువుగా ఉండే పరిస్థితి ఏమీ ఉండదు అయితే లోకాశ వార్త పంతొమ్మిదవ అధ్యాయమం నలభై ఒకటో వచనంలో ఆయన ఒక మార్గం గుండా వెళుతూ ఉండగా అక్కడ ఆ పై వచనాల్లో చాలా స్టోరీలు ఉంటాయి జక్కాయ స్టోరీ ఉంటుంది మరి ఇంకా చాలా స్టోరీలు ఉంటాయి ఆ స్టోరీలన్నిటినీ దాటి మనం నలభై ఒకటో వచనం దగ్గరికి వచ్చినట్లయితే ఒక పట్టణాన్ని సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూచంట దాని విషయమే ఆయన ఏడ్చాడంట ఎందుకు ఏడ్చుంటాడు యేసుక్రీస్తు వారు ఏడవటం అంటే ఏంటంటే దుఃఖపడటం అంటే ఆయనకి మనతో సరైన సంబంధం లేకపోతే మనం దేవునికి దూరంగా అయిపోతే మన పిల్లలు మనకు దూరమైతే మనం ఎలా ఏడుస్తాం మన పిల్లలు మనకు శత్రువులు అయితే మనం ఎలా ఏడుస్తామండి అలాగే మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ప్రభుకి మనం దూరం అయిపోయినప్పుడు ఆయన మన విషయమై ఏడుస్తాడు ఆయన అక్కడ పట్టణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆ పట్టణం విషయమై ఆయన ఏడ్చి అని ఉంటుంది దాని విషయమై ఏడ్చి నలభై రెండో వచనంలో దాని కింద మరొక మాట వ్రాయబడింది నీవు ఈని దినమందైనాను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఏడలా నీకెంతో మేలు ఇప్పుడు వరకు తెలుసో తెలియకో అలక్ష్యం చేసో అర్థం కాకో ఏదో విధంగా సతమతం అవుతూ నెట్టుకొస్తా ఉన్నావు జీవితాన్ని కానీ దేవుని వాక్యం నీకు ఒక అవకాశం ఇస్తుంది ఈ నీ దినైనా సరే ఈ రోజైనా సరే ఈ సమయంలోనైనా సరే సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోవటం నీ యొక్క బాధ్యత లోకంలో ఇన్ని సంగతులు తెలుసుకుంటున్నామండి తెలియకపోయినా సరే మరీ 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 అడిగి తెలుసుకుంటాం కొత్తగా మహిళలకి ఏదైనా ఒక పథకం వచ్చిందనుకోండి ఒక మీటింగ్లో పిలిచి చెప్పారు అనుకుందాం అది అర్థం కాల ఎంతమందిని అడుగుతాం ఒక వంద రూపాయలు ఒక పథకం కట్టాల్సి వచ్చింది అనుకోండి కట్టేస్తామా కట్టం కదా ఎంతమందిని అడుగుతాం దానికి సంబంధించిన చిన్న వాళ్ళ దగ్గర మొదలుకుని పెద్దవాళ్ళ దాకా అడిగినా సరే మళ్ళీ నీకు నచ్చిన మనిషిని అడుగుతావు అట నా దగ్గరికి చాలామంది వస్తారు అమ్మట కట్టమంటున్నారు కట్టొచ్చా ఒకసారి నిన్ను అడిగి అంటారు దాని గురించి నాకేమైనా తెలిస్తే కట్టవచ్చు అంటే కట్టతాను లేకపోతే కట్టవచ్చు అని చెప్తాను లేకపోతే లేదని చెప్తాం ఎంతోమందిని ఒక హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్ గారు మనకు మనల్ని చెక్ చేసి ఒక మందులు రాస్తారు రాసినప్పుడు ఒక అక్కడున్న కాంపౌండర్ అక్కడ ఉన్నటువంటి నర్సు గారు ఇలా వేసుకోండి ఉదయం ఇది మధ్యాహ్నం ఇది పరగడుపుని ఇది భోజనం తర్వాత ఇది రాత్రికి ఇది అని చెప్తారు ఐదు వచ్చి మనం ఏం చేస్తాం అక్కడ అర్థం కాలేదు అనుకుందాం అని చెప్పినవి మళ్ళీ నీకు తెలిసిన నర్సు అక్కడ ఎవరన్నా ఉంటే ఆమె ఒకవేళ బయటకు వెళ్ళినా వచ్చేదాకా ఉండి మళ్ళీ ఆమెను కూడా అడుగుతావు ఇందాక ఎన్న సరే మళ్ళీ అడుగుతావు ఎందుకంటే ఆ మందులు ఎలా వేసుకోబోయి ఎలా వేసుకుంటే సస్తానే ఉన్నాయని భయం వేసి మరీ మరీ అడుగుతాం అక్కడ అయిపోయినాక మనకు రోజువారు ఏ తలకైన వొలనొప్పులో వచ్చినప్పుడు ఆరంపి డాక్టర్ గారు ఉంటాడు కదా ఒక పెళ్లిచ్చోకి ఇంజక్షన్ చేయటానికి మళ్ళీ ఆయన దగ్గరికి ఎత్తుకెళ్తాం అయ్యి డాక్టర్ గారండి మీరు చెప్తే కానీ నా మనసు కుదరపడదండి ఎలా వేసుకోవాలో కొంచెం చెప్పండి అంటే ఆయన ఏం చెప్తాడు వాళ్ళు రాసిన చీటీయ్యా చూసి ఆయన కూడా చెప్తాడు అలాగేనా అని మళ్ళీ అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వస్తారు ఫాస్ట్ గారి దగ్గరికి వస్తారు అయ్యారండీ నీతో ప్రార్థన చేపించుకుని వేసుకుందాం అనుకుంటున్నానండి ఈ మందులు కొంచెం చెప్పండి ఎలా వేసుకోవాలో అడిగే కానీ మర్చిపోతానేమనని మళ్ళీ నిన్ను అడుగుతున్నా మళ్ళీ ఆ చీటీ చూసి ఆయన చెప్తాడు ఎలా వేసుకోండి ఎలా వేసుకోండి అని ఇవన్నీ నా దగ్గరకు వస్తానే ఉంటాయి వేసుకోమని ఇంతమందిని పరిశీలించి పరిశీలించి అడుగుతావు ఎందుకు ఎక్కడన్నా నువ్వు పొరపాటు చేస్తే నువ్వు చస్తావని భయం నీకేదన్నా రియాక్షన్ అవ్వద్ది భయం నువ్వేదైనా అపాయంలో పడిపోతావని భయం ఒక మందుబిళ్ళ గురించి అంత వివరణ చేసుకుంటావే పరిశుద్ధ గ్రంథం అండి ఇది ఇది సామాన్య గ్రంథం కాదు పరిశుద్ధ గ్రంథం మనుషుల్ని పరిశుద్ధపరిచే గ్రంథం ఇది ఈ గ్రంథాన్ని గురించి ఈయన దినమందైనా సరే సమాధానం నీకు ఎలా దొరుకుతుందో నువ్వు అడిగి తెలుసుకోవాల్సిన అవసరత నీకే ఉంది జబ్బు ఎవరికొతే ఆళ్లే మందులేసుకోవాలి జబ్బొ ఒకళ్ళు కొత్త ఒకళ్ళు మొదలెసుకుంటారా సమాధానం నీకు అవసరమైతే నువ్వే దేవుని యొక్క మాటలను తెలుసుకోవాలి దేవుని గురించి తెలుసుకోవాలి నీ దిన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు హెచ్చరిక అన్నమాట ఇది నీ మేలు కోరి హెచ్చరిక నువ్వు కీడలో పడికి పోకుండా నిమిత్తము నీకు హెచ్చరిక నువ్వు సమాధానం పొందుకునే నిమిత్తం నీకు హెచ్చరిక కాబట్టి నీ విషయం ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు ఇప్పుడైనా సరే నువ్వు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకో నీ గృహంలో సుమార్త వినబడుతుంది ఎన్నో వింటున్నావు కానీ ఏది మేలో తెలుసుకో ఏది వాస్తవమో తెలుసుకో ఏది సత్యమో గ్రంథం దగ్గరికి రా గ్రంథాన్ని తెరువు చదువు ఆలోచించు అర్థం చేసుకో గ్రంథాన్ని మూసేసి మా గారు ఇలా చెప్పాడు నేను ఇలా చేస్తాను మా అమ్మగారు అలా చెప్పారు నేను అలా చేస్తా అసలు నాకు ఇలాగే చేయాలనిపిస్తుంది ఇలాగే చేస్తా ఇవన్నీ తీసి పక్కన పెట్టు దంత నిస్వబుద్ధి నిస్వనీతి వద్దు దేవుని నీతికి లోబడు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకో పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఓ చక్కని మాట చదువుకుని ముగించుకుందామండి దేనిని గురించి చింతపడొద్దు పడకుడు కానీ ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు ఏడవచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును సమాధానం ఎక్కడ అవసరం అంటండి మన సమస్త జ్ఞానానికి మించిన సమాధానం భూమి మీద ఎంత జ్ఞానమైతుందో పుస్తకాల జ్ఞానమే కానండి ఇంకా ఏ ఏ జ్ఞానాలు ఉండయి లోక జ్ఞానాలు ఇవన్నీ కూడా దేవుని దృష్టి కంట విరితనమంట దేవుని జ్ఞానం ఒకటి ఉంది దేవుని జ్ఞానాన్ని నీవు ఆధారం చేసుకుని దేవునికి ప్రార్థన చేసినట్లయితే విజ్ఞాపనలు చేసినట్లయితే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలన్నీ దేవునికి తెలియచేసినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానం ఎంత జ్ఞానం ఉన్నా సరే ఎంత జ్ఞానం కలిగిన ఒక శాస్త్రవేత్తమైనా సరే దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సమాధానం నీకు అవసరం దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును ఆలోచించండి నీ తలంపులకి దేవుని యొక్క సమాధానం అవసరం మీ హృదయానికి దేవుని యొక్క సమాధానం అవసరం ఎందుకంటే ఈ తలంపులు అనేక రకాలుగా ప్రభావం చూపుతాయి మన మీద ఒక తలంపు వచ్చిందంటే ఇది మంచి ఆ చెడ ఆలోచించేటువంటి ఆలోచన శక్తి లేదు మన హృదయంలో నుండి మరి ఒక ఆలోచన పుట్టిందంటే ఇది మంచి ఆ అనేటువంటి ఆలోచన లేదు ఉద్వేగం ఎక్కువైపోతా ఉందన్నమాట ఇది నా కాబట్టి మన తలంపులకు సమాధానం కావాలి మన హృదయానికి సమాధానం కావాలి ఈ సమాధానం మనకు కావాలి కావాలి అనుకుంటే రాదు కానండి మనం చేయవలసిన దాన్ని మనం చేసినట్లయితే నేడే నీవు సమాధానాన్ని పొందగలం చిన్నతనంలో ఒక పాట పాడేవాళ్ళు ఈ సమాధానము నీకు కావలెనా ఈ సమాధానము నీకు కావలేనా ఈ సమాధానము నీకు కావలేనా నొద్దకురమ్మో సంతోషమే సమాధానము చెప్పనాక్యమైన సంతోషం సంతోషము సమాధానము దీర్ఘశాంతము మరియు ఆశానిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మఫలాలకు సంబంధించినటువంటివి ఆత్మఫలాల్లో ఇమడబడి ఉన్నాయి ఈ సమాధానం నువ్వు కోరుకుంటే నేను కోరుకుంటే కొనుక్కుంటూ వచ్చేది కాదండి ఆత్మీయమైన స్థితిలోకి వస్తే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని నువ్వు క్షమించబడి దేవునితో సహవాసము ఏర్పాటు చేసుకున్నట్లయితే దేవుని యొక్క సమాధానానికి తోడుగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ కలిగిన తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్థుతులయ్యా ప్రవాహ తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ఏ గృహములైతే ఈ స్వార్థ ప్రకటన జరుగుతూ ఉందో ప్రతి కుటుంబానికి సమాధానమును శాంతిని దయచేయండి ప్రతి కుటుంబంలో ఈ మాటలు వినుచున్న ఈ బిడ్డలందరూ కూడా వారి పాపముల నుండి చీకటి నుండి విడిపించబడి మీ వెలుగులో నడిపించబడుతూ నీతో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉండునట్లుగా కృపచూపుమని ఈ దీవెనలన్నీ వేస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు